ప్రపంచంలో అదృష్టవంతమైన వ్యక్తులు ఎవరు అంటే మీరు ఏం సమాధానం చెప్తారు ఏముంది ఎవరికి ఎక్కువ డబ్బు ఉండి ధనవంతులుగా ఉంటారో వారే అదృష్టవంతమైన వ్యక్తులు అని అనుకుంటున్నారా అయితే మీరు రాంగ్ వేలో ఆలోచిస్తున్నారని అర్థం ఎందుకంటే ధనమే కాదు ఇంకా కొన్ని విషయాలు కూడా అదృష్టవంతమైన వ్యక్తులు అవునా కాదా అనే విషయాన్ని నిర్ధారిస్తాయట అవును మేం చెబుతోంది నిజమే ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఈయన టోటల్గా ఆరుసార్లు చావు నుంచి తప్పించుకున్నాడంటే నమ్మండి ఇతని దగ్గర దరిద్రం ఎంతుందో అదృష్టం కూడా పట్టనంత ఉందనే చెప్పాలి నిజానికి ఈయన అదృష్టం ముందు మనం పనికిరాము అనే చెప్పాలి ఈయన పేరు ఫ్రెండ్షెలాక్ ఇతనొక మ్యూజిక్ టీచర్ ఇతను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరుసార్లు చావు నుంచి తప్పించుకున్నారు మొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై రెండులో ఈయన ఒక ట్రైన్ ఎక్కి ఊరు వెళ్తుండగా ఒకసారిగా ట్రైన్ అదుపు తప్పి లోయలో పడి అక్కడే ఉన్న నదిలో పడింది ఆ సంఘటనలో మొత్తం పదిహేడు మంది చనిపోయారు కానీ షలాక్ మాత్రం ఒక్క చిన్న ఘాటు కూడా లేకుండా బయటపడ్డాడు ఆ సంఘటనలో చాలామంది గాయాల పాలయ్యారు ఇతనికి మాత్రం ఏమీ అవ్వకపోవడంతో అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపోయారు రెండవది ఓ సంవత్సరం తరువాత అంటే పంతొమ్మిది వందల అరవై మూడులో షలాక్ మొదటిసారిగా జాగ్రేబ్ నుండి రిజికా వరకు విమానమెక్కారు అయితే ఈసారి కూడా ప్రమాదం సంభవించింది ప్రయాణిస్తున్న విమానం కాస్త గాలిలో సడన్ గా ఆగి అలా గాలిలో నుంచి నేలను తాకుతూ ఉండగా విమానం ఒక్కసారిగా గ్లాస్ బ్రేక్ అయి ఇతను మాత్రం బయటపడ్డాడు మూడవది పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈయన బస్సులో ప్రయాణిస్తూ ఉండగా బ్రిడ్జ్ పై వెళ్తున్న బస్సు అకస్మాత్తుగా బ్రిడ్జ్ కూలిపోయి నదిలోయిలో పడిపోయింది ఆ సంఘటనలో నలుగురు దారుణంగా చనిపోయారు కానీ షలాక్ మాత్రం చిన్న గాయంతో బయటపడ్డాడు నాలుగవది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఈసారి ఏమనుకున్నాడో ఏమో తెలియదు తెలియదుగాని బయట వాహనాల ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయని సొంతంగా ఒక కారు తీసుకుని అందులో ప్రయాణించడం మొదలుపెట్టాడు అంతే ఒక్కసారిగా ట్యాంక్ ట్యాంక్లో మంటలు చెలరేగాయి అదృష్టవశాత్తు మనవాడు మళ్లీ బ్రతికి బయటపడ్డాడు ఐదవది ఇది వినడానికి మీకు చాలా విచిత్రంగా ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇతను ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా సడన్గా ఒక బస్సు వచ్చి గుద్దేసింది ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే ఇతనికి తప్ప బస్సులో ఉన్న అందరికీ గాయాలయ్యాయి ఆరవది చావు ఇతనితో ఎంతలా ఆడుకుందంటే ఒకసారి మళ్లీ కారులో ప్రయాణం చేస్తుండగా కారు తప్పి మూడు వందల అడుగుల లోయలో పడిపోయింది కానీ ఇతనికి ఉన్న యాక్సిడెంటల్ ఎక్స్పీరియన్స్తో కారు లోయలో పడే సమయంలో వెంటనే బయటకు దూకి లోయిలో ఉన్న చెట్లలో ఒక చిన్న కొమ్మను పట్టుకున్నాడు అలా గాల్లో తేలాల్సిన ప్రాణాలు చేత్తో పట్టుకుని కాపాడుకున్నాడు ఆ తరువాత కారు లోయిలో పడి కాలి బూడుదైపోయింది ఇది మీకు వినడానికి నమ్మసక్యంగా లేకపోయినా ఇతనికి ఇవన్నీ పచ్చి నిజాలు అంతేకాదు ఈయన వరల్డ్ లక్యెస్ట్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నాడు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి